వివర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ వివర్స్ ఈ వీడియోలో మనం ఉపాంత మూలధన సామర్థ్యం ఈ ఉపాంత మూలధన సామర్థ్యం అంటే ఏంటి దీన్ని ఎలా అప్లై చేస్తారు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం ఉపాంత మూలధన సామర్థ్యం అనేటువంటి ఒక భావన జయం కీన్స్ మ్యాక్సిమం కీన్ సిద్ధాంతాలు చాలా ఉన్నాయండి మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటివి అర్థం కానటువంటి కాన్సెప్ట్ జేఎం కీన్స్ సిద్ధాంతాలే కాబట్టి ఆ సిద్ధాంతాన్ని కనుక మనం మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఖచ్చితంగా మిగిలియన్ని ఈజీ ఓకే ఇటు సార్థక డిమాండ్ కావచ్చు ఇటు ఏపీసీ వినియోగ ఫలం కావచ్చు తర్వాత మూలధన ఉపాంత సామర్థ్యం కావచ్చు ఇవన్నీ కీన్స్కు సంబంధించిన భావనలు కీన్స్ సిద్ధాంతాలు అన్నీ కాస్త కఠినంగా అనిపిస్తాయి హార్డ్గా అనిపిస్తాయి కానీ అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ మూలధన ఉపాంత సామర్థ్యం అంటే ఏంటి దీంట్లో ఏముంటుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కీన్స్ ఏమంటాడంటే పెట్టుబడి పెట్టినట్లయితే అంటే ఇంతకుముందు మనం డెల్టా ఇంతకుముందు పాత వీడియోలో డెల్టా ఐ ఇంటూ డెల్టా కే అన్న మనకు వై రావాలంటే ఏం రావాలి ఐ ఇంటూ కే అంటే పెట్టుబడిలో ఎంత మార్పు వస్తే ఆదాయంలో ఎంత మార్పు వస్తుంది పెట్టుబడిని ఎంత పెంచితే ఆదాయంలో ఎంత పె ఎంత పెరుగుదల వస్తుంది అదేవిధంగా కీన్ చెప్పినటువంటి ఒక దాంట్లో పెట్టుబడి పెట్టుబడిలో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి అది సపరేట్ కాన్సెప్టు సో ఇప్పుడు మనము ఆ పెట్టుబడి పెట్టే దాంట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి అన్నటువంటి ఒక దాంట్లో ఉపాంత మూలధన సామర్థ్యము అంటాడు మళ్ళీ ఉపాంత మూలధన సామర్థ్యము మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఈ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏమిటి అంటే ఒక ఉత్పత్తిదారుడు పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు ముందు స్థిర సాధనాల మీద ఖర్చు పెడతాడు స్థిర సాధనాలు అంటే ఏమిటి యంత్రాలు యంత్ర పరికరాలు భవనాలు ప్లాంట్లు వీటి మీద ఖర్చు పెడతాడు అయితే ఒక యంత్రాన్ని కొనాలి కొనాలి అని అనుకున్నప్పుడు ఉత్పత్తిదారుడు ఆ యంత్రాన్ని పరిశీలిస్తాడు ఏమని ఎన్ని రోజులు ఇది మనకు ఉపయోగపడుతుంది దీని నుంచి ఎంత ఆదాయం వస్తుంది ఇది నాకు ఎలా ఉపయోగపడగలుగుతుంది ఎంత ఆదాయాన్ని సంపాదిస్తుంది అని అంచనా వేసి ఆ వస్తువు మీద పెట్టుబడి పెడతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యంత్రాన్ని కొన్నాడు అనుకుందామండి ఒక పెట్టుబడిదారుడు లేదా ఒక ఉద్యమదారుడు ఒక యంత్రాన్ని కొన్నాడు అనుకుందాం ఆ యంత్రం ఎంత అనుకు ఎంత వస్తుంది సపోజ్ ఇరవై నాలుగు వేలు వస్తుంది అనుకుందాం అయితే ఆ యంత్రాన్ని కొనేటప్పుడు యజమాని లేకపోతే ఆర్గనైజర్ ఆలోచిస్తాడు ఏమని ఈ యంత్రం జీవితకాలం ఎంత జీవితకాలం ఇక్కడ రాస్తాం లైఫ్ టైం యంత్రం యొక్క జీవితకాలం ఎంత సపోజ్ జీవితకాలం ఎంత సపోజ్ మూడు సంవత్సరాలు అనుకుందాం యంత్రం యొక్క జీవితకాలం మూడు సంవత్సరాలు అనుకుందాం ఓకే మూడు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఎంత వస్తుంది ఇగో ఆరు వన్ మొదటి సంవత్సరం వచ్చే ఆదాయము రెండవ సంవత్సరం వచ్చే ఆదాయము ప్లస్ మూడవ సంవత్సరం వచ్చే ఆదాయాన్ని ఏ రేటుతో ఏ డిస్కౌంట్ రేటుతో ఆ రెండు డిస్కౌంట్ రేటు ఏ డిస్కౌంట్ రేటుతో మనము గుణిస్తే యంత్రం యొక్క ధరకు సమానమవుతుంది అనేది చెప్పడాన్ని ఏమంటాం అంటే ఉపాంత మూలధన సామర్థ్యము అంటాం మళ్ళీ ఒకసారి ఒక స్థిర సాధనాన్ని తీసుకున్నప్పుడు లేదా ఒక యంత్రాన్ని తీసుకున్నప్పుడు ఆ యంత్రము ధర ఇంత అనుకున్నప్పుడు సప్లై ప్రైస్ ఎస్పి ఇది ఇంత అనుకున్నప్పుడు ఈ అమౌంట్ రావడానికి ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి యొక్క ఆదాయాన్ని ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే యంత్రం సప్లై ధరకు సమానం అవుతుంది అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాము సపోజ్ పది పర్సెంటేజ్ తీసుకున్నాం పది పర్సెంటేజ్ అంటే జీరో పాయింట్ ఒకటి అనుకోండి పది పర్సెంటేజ్ తీసుకున్నా మనం ఇరవై పర్సెంటేజ్ కూడా తీసుకోవచ్చు మన ఇష్టం అది ఆయా మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది నేను ఇక్కడ పది పర్సెంటేజ్ అంటే జీరో పాయింట్ ఒకటి అని తీసుకున్నాను పది పర్సెంటేజ్ అనుకుంటే ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే యంత్రం సప్లై ధరకు సమానం అవుతుంది అన్నప్పుడు జీవితకాలం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది మొదటి సంవత్సరం వచ్చే ఆదాయము రెండవ సంవత్సరం వచ్చే ఆదాయము మూడవ సంవత్సరం వచ్చే ఆదాయం మూడు సంవత్సరాల కాలంలో ఆ యంత్రం నుంచి వచ్చేటటువంటి యొక్క ఆదాయం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి సూత్రాన్ని ఉపయోగించాలి ఆర్ వన్ మొదటి సంవత్సరము వన్ ప్లస్ ఆర్ ఒకటి ప్లస్ ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తున్నాము పది పర్సెంటేజ్ పది పర్సంటేజ్ అంటే ఇది జీరో పాయింట్ ఒకటి ప్లస్ రెండవ సంవత్సరము ఇది సూత్రం అనమాట ప్రిన్సిపల్స్ వన్ ప్లస్ ఆర్ ఆర్ అంటే ఏ రేటుతో డిస్కౌంట్ చేయటం ప్లస్ ఆర్ త్రీ మూడవ సంవత్సరము వన్ ప్లస్ ఆర్ క్యూబ్ వన్ ప్లస్ ఆర్ వన్ ప్లస్ ఆర్ స్క్వైర్ వన్ ప్లస్ ఆర్ క్యూబ్ అదేవిధంగా ఎన్ని సంవత్సరాలు వస్తుంది అనేదాన్ని వన్ ప్లస్ ఆర్ ఎన్ అన్న ఇది సూత్రం అండి అయితే ఈ సూత్రం ప్రకారం మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం అప్లై చేస్తే ఎలా వస్తుంది అంటే ఫస్ట్ సంవత్సరం ఆరు వన్ అంటే ఇదే కదా మొదటి సంవత్సరం ఎంత వస్తుంది ఆరు వేల ఆరు వందల రూపాయలు వస్తుంది ఈ ఆరు వేల ఆరు వందల రూపాయలు బై వన్ ప్లస్ ఆర్ వన్ ప్లస్ ఆర్ అంటే మనం ఆరు వేలు ఎంత అనుకున్నాం ఏ రేటుతో డిస్కౌంట్ చేసాము పది పదితో డిస్కౌంట్ చేస్తాం పది పర్సెంటేజ్తో డిస్కౌంట్ చేసాం మనం పది పర్సెంటేజ్ని ఏమన్నాము జీరో పాయింట్ వన్ అనుకోవచ్చు మనం టెన్ పర్సెంటేజ్ అనుకోవచ్చు మన ఇష్టం అది సో ప్లస్ ఇక్కడ తొమ్మిది వేల ఆరు వందల ఎనభై రెండవ సంవత్సరం వస్తే వన్ ప్లస్ ఇక్కడ సూత్రం ఇదే ఇక్కడ తీసుకోవచ్చు మనం వన్ ప్లస్ జీరో పా టెన్ పర్సెంటేజ్ ప్లస్ మూడవ సంవత్సరము థర్టీన్ త్రీ వన్ జీరో వన్ ప్లస్ టెన్ పర్సెంట్ అయితే ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా నేను ఇదే విలువ ఇక్కడ వేసాను చూడండి ఆరు వేల ఆరు వందలు ప్లస్ వన్ ప్లస్ వన్ జీరో వన్ వన్ పాయింట్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ వస్తుంది వన్ పాయింట్ వన్ వస్తుందండి ఓకే క్లియర్ నెక్స్ట్ వన్ ప్లస్ వన్ పాయింట్ జీరో స్క్వైర్ చేస్తే వన్ పాయింట్ టూ వన్ వస్తుంది క్లియర్ నెక్స్ట్ ఇక్కడ వన్ డబల్ త్రీ వన్ జీరో అంటే పదమూడు వేల మూడు వందల పదిని మనము మూడు చేయాలి క్యూబ్ చేయాలి వన్ పాయింట్ త్రీ త్రీ వన్ వస్తుంది చూపిస్తాను ఇది ఎలా వస్తుంది అంటే వన్ ప్లస్ వన్ ఇక్కడ ఎంత వచ్చింది మనకు వన్ పాయింట్ వన్ వచ్చింది ఇక్కడ వన్ పాయింట్ వన్ ఏ కదా సో వన్ పాయింట్ వన్ ఏం చేయాలి డబుల్ చేయాలి డబుల్ చేయాలంటే ఇంటూ చేయాలి వన్ 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 టూ వన్ చూడండి వన్ పాయింట్ టూ వన్ వచ్చింది ఏం చేసాం మనము వన్ పాయింట్ వన్ ఇంటూ మళ్ళీ వన్ పాయింట్ వన్ చేయాలి ఓకే సో వన్ పాయింట్ టూ వన్ వస్తుంది ప్లస్ వన్ పాయింట్ టూ వన్ని మళ్ళీ ఎన్ని చేయాలి క్యూబ్ చేయాలి ఆల్రెడీ మనం టూ చేసాం ఇప్పుడు మనం వన్ పాయింట్ వన్ చేద్దాం వన్ టూ వన్ వన్ ఇక్కడ వన్ టూ వన్ వన్ త్రీ త్రీ వన్ వన్ పాయింట్ డబల్ త్రీ వన్ ఓకే సో ఇలా మనము ఇంటూ చేస్తాము వచ్చినటువంటి ఒక విలువ మొత్తాన్ని ఇంటూ చేస్తాం ఇక్కడ ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఈ రెండింటిని కూడితే మనకి ఇది వచ్చింది ఓకే సో వన్ జీరో ప్లస్ వన్ కదా ప్లస్ జీరో వన్ అనుకున్నాం చూడండి మనం ఇక్కడ ఎంత వచ్చింది వన్ పాయింట్ వన్ ఏం చేసాం దీన్ని ప్లస్ చేసాం ఇక్కడ వచ్చింది వన్ ప్లా వన్ ప్లస్ వన్ ఓకే ఇక్కడ మనము టెన్ అనుకున్నాము వన్ పాయింట్ జీరో అనుకున్నాము ఇక్కడ జీరో వన్ అనుకున్నాము సో ఈ రెండు ప్లేస్ చేస్తే వన్ పాయింట్ వన్ వచ్చింది ఈ వన్ పాయింట్ వన్ ఇది ఆల్రెడీ ఈ వన్ పాయింట్ వన్ ఏం చేసాము డబుల్ చేసాం నెక్స్ట్ ఈ దీని విలువ వన్ పాయింట్ వన్ ఇక్కడ వేసాం మనం వన్ పాయింట్ వన్ అని వన్ పాయింట్ వన్ దీని విలువ ఎంత వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ ఇంటూ స్క్వేర్ స్క్వేర్ చేసి ఇది వచ్చింది అక్కడ చూపిస్తాను స్క్వేర్ అవునా ఇక్కడ ఏంటిది ఇది స్క్వేర్ ఇదేంటిది క్యూబు ఓకే వన్ పాయింట్ టూ వన్ సో ఇక్కడ వన్ పాయింట్ వన్ ఆల్రెడీ వచ్చింది దీన్ని క్యూబ్ చేశాను వన్ పాయింట్ వన్ క్యూబ్ చూడండి రెండు చేస్తే వన్ పాయింట్ టూ వన్ వచ్చింది దీన్ని ఏం చేశాను ఇంకోసారి చేశాను ఇక్కడ రెండు సార్లు ప్లస్ ఇది ఒకటి మూడు సార్లు వన్ పాయింట్ త్రీ త్రీ వచ్చింది సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని డివిజన్ చేస్తాం బాగా రన్ చేస్తాం చేస్తే ఆరు వేలు ప్లస్ ఎనిమిది వేలు ప్లస్ పదివేలు మొత్తం కూడితే ఎస్పి యంత్రం సప్లై ధరకు సమానమవుతుంది అనేటటువంటి ఒక భావన ఆధారంగా ఈ యొక్క జయమ్ కీన్స్ ఉపాంతం మూలధన సామర్థ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఉపాంతం అంటే అధనం సామర్థ్యం అంటే ఎంత కెపాసిటీ ఇవ్వగలుగుతుంది అది ఎన్ ఎంత ఉత్పత్తిని చేయగలుగుతుంది ఎంత కాలం చేయగలుగుతుంది ఆ చేసేటటువంటి యొక్క కాలాన్ని అనుకున్నాం చేసేటటువంటి యొక్క కాలాన్ని ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే ఈ యంత్రం సప్లై ధర ఎంత రెండు వేల నాలుగు వందలు చూడండి ఇక్కడ రెండు వేల నాలుగు వందలు యంత్రం సప్లై ధరకు సమానమవుతుంది దాన్నే ఉపాంత మూలధన సామర్థ్యం అంటాడు జయం కేన్స్ ఓకే ఇవే మీకు మ్యాక్రో ఎకనామిక్స్ తూలార్థ శాస్త్రంలో కాస్త హార్డ్గా అనిపించినట్టున్నట్ల కాన్సెప్ట్ ఇక మిగిలిన ఎన్ని కామన్గా ఉంటాయి ఓకే ద్రవ్యము బ్యాంకింగు ఇవన్నీ ఈజీగా ఉంటాయి ఈ ఫస్ట్ సెకండ్ యూనిట్లోనే కాస్త మీకు టఫ్ అనిపిస్తుంది కాన్సెప్టు ఓకే తర్వాత వడ్డీ సిద్ధాంతాలు ఉన్నాయి తర్వాత ద్రవ్యరాజ సిద్ధాంతాలు ఉన్నాయి వడ్డీ సిద్ధాంతం జనరల్ సహజంగా మనం చదువుకోవచ్చు ఒక ద్రవ్యరాజ సిద్ధాంతాలు ఒక్కటే మళ్ళీ టఫ్ అనిపిస్తుంది ఇక మిగిలినంతా జనరల్ కాన్సెప్టే పెద్దగా ఇబ్బంది ఏం లేదు కాబట్టి మీరు ఈజీగా చదువుకోవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇది ప్రాసెస్ ఉపాంత మూలధన సామర్థ్యాన్ని ఎలా చేయాలి మీరు ఏం లేదు అతడు పెద్ద మొత్తంలో ఈ లెక్కలన్నీ ఆయన ఏమి ఇయ్యడు ఓన్లీ ఒక లెక్క ఒక లైన్లో లెక్కిస్తాడు ఏమని ఒక యంత్రం సప్లై ధర ఇంత అయితే ప్రతి జీవితకాలం ఇంత వస్తే ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే యంత్రం సప్లై ధరకు సమానం అవుతుంది అంటాడు అంతే ఇంతవరకే ఈ పై పై వరకే లెక్కలు ఇస్తాడు మనము ఈ సూత్రం గుర్తుపెట్టుకొని ఈ సూత్రాన్ని కింద మనం అప్లై చేసుకోవాలి అంతే ఓకే సో దాంతో మనకు ఈ యొక్క ఎస్పి యంత్రం సప్లై ధర సమానం అవుతుంది సో ఇది ఉపాంత మూలధన సామర్థ్యానికి సంబంధించిన కాన్సెప్ట్ సో వీవర్స్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్